సిద్దిపేట జిల్లాలో ఇద్దరు వ్యక్తులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఐదు లక్షల రూపాయలకు పైగా పోగొట్టుకున్నారు గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాధితుడు తన నెంబర్కు తన ఫోన్ ద్వారా రీఛార్జ్ చేయగా డబ్బులు డెబిట్ అయ్యి రీఛార్జ్ కాలేదు కస్టమర్ కేర్కు ఫోన్ చేయగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి డెస్కీ యాప్ కస్టమర్ సపోర్ట్ డౌన్లోడ్ చేస్తే అమౌంట్ రీఫండ్ అవుతుందని చెప్పగానే బాధితుడు డౌన్లోడ్ చేశారు వెంటనే అతని అకౌంట్లో ఉన్న నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల నలభై రూపాయలు సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి వెళ్లిపోయాయి దుబాక పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో బాధితునికి సైబర్ నేరగాడు ఫోన్ చేసి ఇండియన్ బుల్స్ లో రెండు లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయని డబ్బులు మీ అకౌంట్లో జమ కావాలంటే ముందుగా జీఎస్టీ లోన్ శాంక్షన్ ప్రాసెసింగ్ డబ్బులు కట్టాలని చెప్పాడు అది నమ్మిన సదరు బాధితులు ఎనభై రెండు వేల రూపాయలు పంపించాడు యాప్ను ఓపెన్ చేసి చూడగా బ్లాక్ చేసి ఉంది మోసపోయామని గ్రహించిన సదరు బాధితులు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఫ్రీజ్ చేశామని త్వరలోనే బాధితుల ఖాతాల్లో జమవుతాయని పోలీసులు తెలిపారు